ఇవాళ ఒంగోలుకు వెళ్తున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల తర్వాత మోహన్ చాటేశారు ఆయన కౌంటింగ్ తర్వాత కుటుంబంతో హైదరాబాద్ లోనే మక్కాం వేశారు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో కూడా బాలినేని పాల్గొనలేదు ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్లు కూడా వైసీపీని విడిపోయారు త్వరలో బాలినేని సైతం పార్టీ వీరబోతున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతోంది ఇక ఓటమిభాలతోనే పార్టీకి దూరంగా ఉన్నారంటున్నారు సన్నిహితులందరూ కూడా ఇక పార్టీ మార్పు లేదన్నారు మరి కొంతమంది అనిచారు ఇవాళ బాల్ని నోరు విప్పుతారా సంచలన ప్రకటన చేస్తారా ఇన్ఫాక్ట్ ఆయన జనసేనలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది ఇప్పటికే ఒంగోలుకు సంబంధించిన చాలా మంది కార్పొరేటర్ కూడా పార్టీని వీడారు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి తమను పట్టించుకోలేదు ఆయన పూర్తిగా ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడి నుంచి మక్రా మార్చారు హైదరాబాద్ లోనే పూర్తిగా ఆయన ఉంటున్నారంటే కూడా కొంతమంది ఆ పెద్ద ఎత్తున తమ యొక్క మాటలు కూడా చెప్పారు సో ఈ నేపథ్యంలోనే బాలినేని తిరిగి ఒంగోలుకి వెళ్ళడం అనేది రోజు పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది ఉత్కంఠ రేపుతోంది ఆయన పార్టీ మార్పు విషయంలో ఏం మాట్లాడబోతున్నారు పార్టీ నుంచి అధికార పార్టీలకు వెళ్ళినటువంటి ఆ కార్పొరేట్ల గురించి ఏం మాట్లాడబోతున్నారు తన అనుచరులు కార్యకర్తలకు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతోంది సో మొత్తం మీద బాల్నేని ఒంగోలు టూర్ ప్రత్యేక కొంది ఒంగోలు మొత్తం కూడా ఒకసారి మాట్లాడదాం మనతో జాయిన్ అవుతున్న ప్రతినిధి శ్రీనివాస్ ఎస్ శ్రీనివాస్ సో బాల్నేని పూర్తిగా కౌంటింగ్ తర్వాత మకా మార్చారు ఆయన అక్కడ లేకుండా పూర్తిగా హైదరాబాద్ లో ఉంటున్నట్టుగా పెద్ద ఎత్తున జరిగింది ఎక్కడ చూసినా కూడా కార్పొరేటర్ అందరూ కూడా పార్టీ మారారు కూడా సో ఇన్ఫాక్ట్ ఓటమి చేదు అనుభవం చూసారు కాబట్టి ఆయన అక్కడ నుంచి వచ్చారంటే కొంతమంది చెప్తున్నారు సో ఏం చేయబోతున్నారు బాలేని పార్టీ మార్తారని ఒక ప్రచారం కూడా జరిగింది ప్లాన్ ఏంటి ఏ రకంగా ఉండబోతోంది ఎటువంటి మీటింగ్స్ కనెక్ట్ చేయబోతున్నారు పార్టీ మార్పు విషయ ప్రకటన చేయబోతున్నారు మనోజ్ అది మొత్తానికి అయితే ఇది ఒక సెన్సేషన్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే జూన్ నాలుగు కౌంటింగ్ తేదీ మధ్యాహ్నం నుంచి కూడా మాయమైనటువంటి బాలినేని శ్రీనివాస రెడ్డి మాజీ మంత్రివర్యులు ఇప్పుడు మొదటిసారిగా జిల్లాకి అంటే ఒంగోలు నియోజకవర్గానికి రానున్న నేపథ్యంలో కూడా మొత్తం ఒక చర్చ అయితే జరుగుతుంది ఇంతకాలం నియోజకవర్గానికి అదేవిధంగా పార్టీ కేటర్ కు దూరంగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఎందుకు రాబోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది దీనికి అనేక కారణాలు గతంలో ఎన్నికలకు ముందే ఆరుగురు కార్పొరేటర్లు ఎన్నికల తర్వాత మరొక కార్పొరేటర్ ఆ పార్టీ వీడారు ఇది బాలినేని వ్యూహంలో భాగంగా మారా లేకపోతే ఇది పార్టీని కావాలని వీడారనేది ఒక ప్రచారం జరుగుతుంటే పార్టీ ఓటమి బా ఓటమి బాటబడినటువంటి బాలినేని శ్రీనివాస రెడ్డి త్వరలో పార్టీ మారబోతున్నాడు అది టీడీపీకి ప్రయత్నాలు గతంలో చేసినప్పటికీ టీడీపీలో పూర్తిగా ద్వారాలు మూసుకుపోయిన నేపథ్యంలో మరోసారి జనసేన వైపు కూడా ఇప్పుడు ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు అని చెప్పేసి కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది ఇటువంటి నేపథ్యంలో ఇతరు ఏ పార్టీ వైపు వెళ్తారు అని మరో పక్క ప్రచారం జరుగుతుంటే జనసేన నుంచి అదే టీడీపీ నుంచి కూడా ఇప్పటికే మా పార్టీలో నుంచి ద్వారాలు అయితే పూర్తిగా మూసిపోయినాయి ఇలాంటి వారు మా పార్టీకి అవసరం లేదని చెప్పేసి ఇప్పటికే ఆ పార్టీల వారు ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి భవిష్యత్తు వ్యూహం ఎలా ఉండబోతుందని చెప్పేసి ఇక్కడైతే ప్రజలు అదే విధంగా సన్నిహిత వర్గాలు అదే విధంగా పార్టీ కేడర్ కూడా చూస్తున్న నేపథ్యం ఎందుకంటే గత కొంతకాలంగా నియోజకవర్గానికి అదే జిల్లాకి పెద్ద తలకాయ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వేయటం విధంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటాం చివరికి ఆ వైఎస్ఆర్ జయంతి వేడుకలు కూడా దూరంగా ఉన్న నేపథ్యంలో సన్నిహితులు అదే అదేవిధంగా ఒంగోలు మేయర్ చెప్పిన విధంగా చూసుకున్నట్టయితే కేవలం ఓటమి బాధతో నియోజకవర్గం వీడాడు ఓటమి బాధని తట్టుకొని రావడానికి కొంత సమయం పడుతుంది త్వరలోనే ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి చెప్పారు ఈ రోజు బాలేని శ్రీనివాసరెడ్డి నియోజకవర్గానికి అదే ఒంగోలుకి రానున్నారు ఇటువంటి నేపథ్యంలో అతను నోరు విప్పి ఏం చెప్పబోతారని చెప్పేసి పార్టీ కేటర్ కూడా పూర్తి స్థాయిలో అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇతను పార్టీ మారబోతున్నారు అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి ఒక పెద్ద తలకాయ ఒక హోదాలో ఉన్నటువంటి ఒక అతను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీ కోసం కూడా అని చెప్పేసి అదొక ప్రచారం జరుగుతుంటే అది ఏమి లేదని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి ఇది మొత్తానికి ఒంగోలు నియోజకవర్గానికి బాలినేని శ్రీనివాసరెడ్డిలో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే పార్టీని వేడబోతున్నాను అనే విషయానికి బలం చేకూర్చే విషయం ఎందుకంటే త్వరలో ఒంగోలు నియోజకవర్గ బాధ్యతలు కూడా పార్టీ మారబోతున్నాయి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా నియోజకవర్గం అదేవిధంగా జిల్లా బాధ్యతలు వైఎస్ఆర్ సిపి బాధ్యతలు చేపట్టబోతున్నారని చెప్పేసి ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ దగ్గర నుంచి అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ తో పాటు పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కాదని మరొకరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఇది పెద్ద అవమానంగా భావిస్తున్నటువంటి పార్టీ కేడర్ అదేవిధంగా బాలిన శ్రీనివాస రెడ్డి అతను అంచుర వర్గం కూడా ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ అయితే మారతారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది ఇది ఏమీ లేదని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా చెప్తున్నప్పుడు కూడా ఇంతకాలం కా నియోజకవర్గానికి అదేవిధంగా జిల్లాకి జిల్లా కేడర్ కి పార్టీ నాయకులకి దూరంగా ఉన్న బాలిన శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఒంగోలు రావడానికి ప్రధాన కారణమై ఏమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఒక పెద్ద రాజకీయ ఈ రోజు టూర్ ఏంటి అంటే పార్టీకి చాలా మంది కార్పొరేటర్ గుడ్ బై చెప్పి అధికార పార్టీలకు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు ఇన్ఫాక్ట్ ఆయన పార్టీ మారేటువంటి పరిస్థితి లేదంటే కూడా చాలా మంది అనుచరులు చెప్తున్న నేపథ్యంలో సో తమ కార్యకర్తలని కానివ్వండి నాయకులను కానివ్వండి కాపాడుకునే ప్రయత్నం మీటింగ్స్ ఏర్పాటు చేయబోతున్నారా రివ్యూ కనెక్ట్ చేయబోతున్నారా పార్టీ కార్యాలయం నుంచి ఈ రోజు హైదరాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఒంగోలుకి రానున్నారు ఉదయం పది గంటలు పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల సమయానికి రైల్వే స్టేషన్ కి భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా పార్టీ శ్రేణులు కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం అదేవిధంగా బాలేని పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక సందేశం అయితే రావడం జరిగింది కాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా పోతుంది సమావేశం ఏర్పాటు చేస్తారా లేకపోతే నేరుగా ముఖాముఖ్యంగా పాత్రికేయులకి తమ మనోగతాన్ని తెలియజేయబోతున్నారు లేకపోతే అతనిపై వస్తున్న ఏదైతే ఊహగానాలు ఉన్నాయో పార్టీ మారబోతున్నాడని చెప్పేసి అదేవిధంగా జిల్లా పార్టీ పగ్గాలు వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నారని చెప్పేసి అదే విధంగా అతనిపై వస్తున్న అనేక అవినీతి ఆరోపణలు అదే విధంగా బెట్టింగ్లు కూడా అతని మీద జరిగాయి కాబట్టి ఆ బెట్టింగ్ లో చాలా సొమ్ము సంపాదించుకున్నాడు హైదరాబాద్ పోయి ఇది అంత కలెక్ట్ చేసుకునే కోసమే హైదరాబాద్ వెళ్ళాడు అని చెప్పేసి అతనిపై వస్తున్న ఆరోపణలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఏదన్నా ప్రకటన అయితే చేస్తారనే బట్టి పూర్తిగా ఎదుర్చోల్సింది ఇప్పుడు ఇప్పటికీ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం బట్టి ఇటువంటి కార్యక్రమాలు అయితే ఏం లేవు వ్యవహారం ఏంటి ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం స్థాపిస్తుందని చెప్పేసి హైదరాబాద్ లో బాలేని శ్రీనివాసరెడ్డి కూటమికి అనుకూలంగా బెట్టింగ్లు పెట్టారని చెప్పేసి ఇది ఇక్కడైతే దావనాలు వ్యాపించిన వార్త కాకపోతే దానికి అధికారికంగా ఎటువంటి లెక్కలు కానీ సాక్ష్యాలు కానీ నేపథ్యంలో అది పెద్ద చర్చగా మాత్రమే జరిగింది ఇది ఈ నేపథ్యంలో ఇక్కడ స్వతహగా ఎన్నికల సమయంలో అతను పెట్టిన ఖర్చు పోయినప్పటికీ అతను ఓడిపోయినప్పటికీ కూడా అతను హైదరాబాద్ లో అతని తరఫున బినామీలో లేకపోతే అతని తరఫున అనుచరు వర్గమో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూటమికి అనుకూలంగా బెట్టింగ్లు పెట్టారు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అది గెలిచిన నేపథ్యంలో ఆ అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకున్న దానికోసం పోయారని చెప్పేసి కూడా కొంతమంది చెప్పుకున్న నేపథ్యంలో దీన్ని ఎవరు కూడా అంటే ఇటు ప్రతిపక్షంలో కానీ ఇటు వైఎస్ఆర్ సిపిలో కానీ ఎవరు కూడా అధికారికంగా ధృవీకరించలేదు కాకపోతే ఈ వార్త అయితే పూర్తిగా రాజకీయ వర్గాలు అయితే పూర్తిగా చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఇన్ని రోజుల తర్వాత రావటం ఆ పార్టీ మారుతాడా లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ఉంది రైట్ శ్రీనివాస్ ఇక మాజీ మంత్రి బాలేని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల నేపథ్యంలో ఫలితాల రోజు మాయా నుంచి ఒంగోలు నుంచి ఇక తిరిగి ఈ రోజు మరోసారి ఒంగోలు ఆయన వెళ్ళబోతున్నారు అయితే ఎన్నికల ఫలితాల నుంచి కూడా ఆయన ఓటమి ఓడిపోయారు కాబట్టి ఆయన ఓటమి చవి చూసిన తర్వాత ఇక తిరిగి నియోజకవర్గాలు అడుగు పెట్టలేదు నియోజకవర్గాలు ఎవరు కూడా అందుబాటులో లేరు అయితే ఆయన సైతం పార్టీ మారబోతున్న ఒక ప్రచారం జరిగింది కానీ అనుచరులు మాత్రం ఆయన కొట్టిపారేస్తున్నారు కొంతమంది కార్పొరేటర్ కూడా ఇప్పటికే అధికార పార్టీలకు వెళ్ళిపోయారు సో ఈ రోజు ఆయన టూర్ కొంత ఉత్కంఠ రెత్తోంది ఏం మాట్లాడబోతున్నారా ఆయన కూడా పార్టీ మారతారా అసలు ఏం జరుగుతోంది అధికార పార్టీలో తను తీసుకొని సుముఖంగా ఉన్నారా ఇన్ఫ్యాక్ట్ ఇన్ని రోజుల్లో జరిగిన ప్రచారాలు ఇక్కడ కూడా చెక్ పెట్టబోతున్నారా ఆయన ఏం చెప్పబోతున్నారు నోరు విప్పుతారా లేదా అనే విషయం మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది